సందీభవంలో గీతా రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆడటానికి ఆ డబ్బు ముఖ్యమా? ఎవరున్నారు ఈ గ్లోబరీన వెనుకాల? దానికి ఏమైనా స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్ ఉందా? ఎస్ఓపిస్ అంటాం మనం. ఆ ఆపరేషన్స్ ఏదైనా చేశారా? ఏమైనా మాక్ ఎగ్జామినేషన్ ఇవాల్యుయేషన్ చేశారా? ఆల్ 3 లెవెల్స్లో పిల్లల మార్క్స్ రివ్యూ చేశారా? వాళ్ళు చేయకుండా ఆదరాబాదరగా చేసి ఇంటర్ బోర్డు అఫీషియల్స్ దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఇక్కడ మానవ తప్పిదమే కానీ అంతకంటే ముఖ్యమైనది కాదు. మానవ తప్పిదం గ్లోబరీనా ప్లస్ ది ఇంటర్మీడియట్ బోర్డ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఈ విధంగా చేసి మరి సర్వర్ కూడా ఖరాబ్ అయిందంటారు. సర్వర్ కూడా పాడైపోతే ఆ పేమెంట్ గేట్వే కూడా తెచ్చుకోలేని పరిస్థితి. పిల్లల ఫీజు పేమెంట్ గేట్వే కూడా తెచ్చుకోకుండా మరి దాంట్లో కట్టిన వాళ్ళు కూడా కట్టలేదని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ తల్లిదండ్రులు లబో దిబో మొత్తుకొని మళ్ళా కట్టాల్సి వచ్చింది ఫీజు. మళ్ళా మొదట కట్టిన ఫీజు మాకు రిటర్న్ చేయండి అంటే చేస్తామని ఇంతవరకు లేదు. లక్షల మంది 10 లక్షల మంది పిల్లల జీవితాలతో చెలగాడుతున్నటువంటి ఈ ప్రభుత్వం టోటల్గా ఫెయిల్ అయిందని చెప్పేదానికి ఎలాంటి సంశయం లేదు. మరి దీనికి ఈ శాఖ మంత్రి గారు ఎక్కడున్నారు? శాఖ మంత్రి గారు అసలు ఎక్కడన్నా పట్టించుకుంటున్నారా? ఎక్కడున్నారు? ఆయన హైదరాబాద్లో ఉన్నారా? ఆయన చేంబర్లో ఉన్నారా? ఆయన డిపార్ట్మెంట్లో ఉన్నారా? నిద్రపోతున్నారా ఆయన? ఇది ఎప్పుడు జరిగింది? 18th రిజల్ట్స్ వచ్చాయి. 18th రిజల్ట్స్ వస్తే ఈరోజు 28, 29. ఇంతవరకు కూడా ముఖ్యమంత్రి గారు ఒకటేసారి 4-5 రోజులైన తర్వాత స్పందించి వాళ్లకు మళ్ళీ ఫీజులు రివాల్యుయేషన్కి రీకౌంటింగ్కి ఫీజులు కట్టడం అవసరం లేదన్నారు. ఆ తర్వాత ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు మీరు? 20 మంది పిల్లల ప్రాణాలు పోయినాయి. ఇంతమంది స్టూడెంట్స్ ఒక ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియా, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ, భారీ భారత పౌరులంతా మేయాలంటే పిల్లలు 17-18 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ పిల్లలు వాళ్ళ తండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని వాళ్ళని చదివించి పల్లెటూర్లో కూడా కొన్ని స్టోరీస్ ఉన్నాయి. కోటికి లేకున్నా కూడా పిల్లల్ని చదివించి అలాంటి పిల్లగాడు పాస్ అయినటువంటి వాడు ఫెయిల్ అయినాడంటే ట్రైన్ కింద చనిపోయినాడు. ట్రైన్ కింద పడి ఉరి వేసుకుని మరి పురుగుల మందు దాగి ఏ విధంగా నానా విధంగా ఆ పిల్లలంతా అంత పూర్తిగా వాళ్ళు వాళ్ళ ఆత్మధైర్యాన్ని స్థైర్యాన్ని కోల్పోయినట్టు ఈ ఒక దీన్ని ఎవ్వరు ఎట్లా దీన్ని సెట్ చేస్తారనే విషయం మీద ముఖ్యమంత్రి గారి నుంచి ఏ స్పష్టత లేదు. యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? ఏదైనా తప్పిదం జరిగితే ముఖ్యంగా మానవులతో జరిగినటువంటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో జరిగినటువంటి తప్పిదం ఉంటే గవర్నమెంట్ ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి ఎవరిని చిన్న చిత్క అధికారులని తీసిపడేస్తారు. ఒక ఎగ్జామినరు, ఒక స్క్రూటినైజర్ వాళ్ళని తీసిపడేయడం జరిగింది. కానీ పెద్ద పెద్ద చేపల్ని ఎందుకు కాపాడుతూ ఉన్నారు? ఇంటర్ బోర్డులో జరిగినటువంటి కుంభకోణం ఇది. ఇంత తప్పిదం బిగ్గెస్ట్ హ్యూమన్ ఫెయిలియర్ ఇన్ ద కంట్రీ ఇన్ ద రీసెంట్ టైమ్స్ అనుకుంటాను నేను. తలదించుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఒక రాష్ట్రానికి కానీ ఇక్కడ ముఖ్యమంత్రి కానీ క్యాబినెట్ మినిస్టర్స్కి కానీ. మేము డిమాండ్ చేసేది ఏమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ విద్యాశాఖ మంత్రి భర్తరం చేయాలి. ఆ పిల్లలు చనిపోయినటువంటి కుటుంబాలను కూడా ఇంతవరకు పరామర్శించలేదు. ఎంత అన్యాయం, ఇన్హ్యూమన్ అది. హ్యూమన్ ఫీలింగ్స్ ఎక్కడ పోయినాయి? మానవత్వ దృక్పథంతో వాళ్ళని పోయి పరామర్శించాల్సిన అవసరం లేదు, పరామర్శించలేదు. ఎక్స్గ్రేషియా ఫ్యామిలీస్కి ఇవ్వాలి. ఎక్స్గ్రేషియా ఇస్తే పిల్లలు తిరిగి వస్తారని కాదు, కానీ ఏదో విధంగా వాళ్ళని ఆదుకునే విధంగా 50 లక్షల వరకు నా పిల్లలు కాదు. మరి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ వాళ్ళ పిల్లల గురించి ఎన్నో కలలు కన్నారు. కానీ ఇప్పుడు ఆ కలలు కన్నటువంటి ఆ తల్లిదండ్రుల గతి ఆలోచిస్తుంటేనే
మరి నిజంగా కృష్ణది కలిసి వేస్తుంది. డిమాండ్ ఇస్ ద మినిస్టర్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ ఇస్ ది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటల్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీషియల్. అందరూ ఒక ఆఫీషియల్ చాలా కాలంగా పనిచేస్తున్నాడు, వాళ్ళకి ఈ పాటికి తెలుసుండాల్సింది ఈ విషయాలంతా. మరి 10 లక్షల మంది పిల్లలతో చెలగాడుతుంటే వాళ్ళకి పనిష్మెంట్ అనేది లేకుండా ఉంటే ఎలా నడుస్తుంది ఈ గవర్నమెంట్ ముందు? ఇతర శాఖల్లో కూడా రైతులు ఆత్మహత్య చేస్తే పట్టించుకోని ప్రభుత్వం. ఈ పిల్లలు చేస్తుంటే కూడా కనీసం పోయి ఒక విద్యాశాఖ మంత్రి వాళ్ళని పరామర్శించాడా? అది చేయలేదు. మరి సమస్య ఏమైనా పరిష్కారమైందా? అది జరగలేదు. ఆ తర్వాత వాళ్ళకి మరి ఈ యొక్క గ్లోబల్ ఇనాని యాక్షన్ తీసుకోవాల్సిందే. సో వన్ లెవెల్ ఇస్ ఎడ్యుకేషన్ మినిస్టర్, సెకండ్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఆఫీషియల్స్, చిన్న చితక ఆఫీషియల్స్ కాదు. ఇప్పుడు గ్లోబల్ రీనా. గ్లోబల్ రీనా వెనకాల ఎవరున్నారు? గ్లోబల్ రీనాకి అంత ఒక ఇంపార్టెన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది? అసలు దానికి లేని ఎక్స్పీరియన్స్ లేనిది, కనీసం లక్షల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఎప్పుడో ఒకసారి 3 లక్షలు చేసినారంట. బట్ దిస్ ఈస్ డీలింగ్ విత్ 10 లాక్స్, 10 లక్షల మంది పిల్లల జీవితాలతో చెలగాడినటువంటి ఈ సంస్థని బ్లాక్ లిస్ట్ చేయడమే కాదు, యాక్చువల్లీ క్రిమినల్ యాక్షన్ తీసుకోవాలి. మరి 3 సబ్ కమిటీ కూడా డీటెయిల్స్ బాగానే ఇచ్చి ఓవరాల్గా వాళ్ళు 11 పేజీలు ఇస్తే ఆ 11 పేజీలు ఉన్నటువంటిదే అక్కడ ఉన్నటువంటి అధికారులు మీడియా పెట్టి మీడియాకు చెప్పడం జరిగింది. కానీ అందులో 150 పేజీలు ఉన్నటువంటి టోటల్ రిపోర్ట్ మార్క్స్ ఒకరు మార్క్స్ ఒకరు కేడు. నవ్య గురించి మీకు తెలుసు, 99 వస్తే 00 వస్తాయి. ఇంత తప్పిదమ్మా ఇన్ దిస్ ఏజ్? దేశంలో నంబర్ వన్ అంటున్నాం మనం. దేశంలో నంబర్ 1 ఉన్నామంటే ఇలాంటి ఒక చావులో నంబర్ 1 అవుతుంది. రైతుల చావులు, ఇప్పుడు పిల్లల చావు. వేర్ ఇస్ ద గవర్నమెంట్? గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది? మంత్రులు ఏం చేస్తున్నారు? ఇవన్నీ చెప్తూ మరి ఎమ్మెల్యేస్ని, కాంగ్రెస్ ఎమ్మెల్యేస్ మీద దృష్టి పెట్టి సిఎల్పి లేకుండా, అర్హత లేకుండా విలీనం చేసుకోవాలని ఒకే దిశతో నడుస్తూ ఉంది, ఒకే ధ్యాసతో నడుస్తూ ఉంది ఈ ప్రభుత్వం. ఎమ్మెల్యేస్ని కొనుగోలు చేయడం, కాంగ్రెస్కి అపోజిషన్ స్థాయి లేకుండా చేయటం, ఫెడరల్ గవర్నమెంట్ గురించి ఆలోచించడం. కానీ ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు మన పాత మా పెద్దవాళ్ళు. ఇంట గెలిచి రచ్చ గెలవాలంటే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేని ప్రభుత్వం 10 లక్షల పిల్లల ఉసురు కోసుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇంత ముందు కూడా పిల్లలతో చాలా చెలగాడినారు వాళ్ళ జీవితాలతో. ఆ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఫీజు రీఎంబర్స్మెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు పిల్లలు లేకపోతే రేపటి భవిష్యత్ ఏమవుతుంది మన దేశానికి, మన రాష్ట్రానికి? అందుకే ఇంకొక డిమాండ్ ఏంటి చెప్పాల్సింది ముందే, రీవాల్యుయేషన్ అండ్ రీకౌంటింగ్. మేము ఫీజు కట్టుకుంటాము అన్నది సరిపోదు, అది అతి త్వరలో చేయాలి, విత్ ఇన్ అ వీక్ అని చెప్పి మరి ఆ 3 సభ్య కమిటీ చెప్పడం జరిగింది. ఈవెన్ నౌ నా సజెషన్, పర్సనల్ సజెషన్, ఏ పిల్లలైతే విక్టిమ్స్ ఎవరున్నారు ఇక్కడ? స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అందులో ఉన్నటువంటి కొంతమంది స్టూడెంట్స్ని పికప్ చేసి, పేరెంట్స్ని పికప్ చేసి వారి ఉన్నటువంటి సమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి అలాంటి వాళ్ళని కూడా తీసుకొని మరి గవర్నమెంట్ నుంచి ఎవరినైనా రిప్రజెంటేటివ్ పెట్టి ఇప్పుడు ఏం జరగాలో, ఏం చేస్తే బాగుంటుందని వాళ్ళ నుంచి కూడా మరి వాళ్ళ సూచనలు కూడా తీసుకోవాలని చెప్పి నా పరంగా నేను యాజ్ గీతారెడ్డి చెప్తా ఉన్నా. ఒక తల్లిగా నా కూడా నేను చలించిపోయినాను బాగా. అందరం ఉన్నాం లేడీస్ ఈరోజు. ఇంత దారుణం జరుగుతుంది మన రాష్ట్రంలో, మనం ఊరుకుంటే ఎలాగని చెప్పి ధర్నా పెట్టి, ధర్నా కూడా సక్సెస్ చేసినామనే మాట కాదు, కానీ మా ఒక నిరసన నేను తెలియజేయగలిగినాం. అక్కడ కూడా మమ్మల్ని వెళ్లకుండా చేయడం అనేది కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తూ, దీస్ ఆర్ మై వర్డ్స్. థ్యాంక్ యూ.